సరస్వతి పవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వివాదం అంటే ఏంటి అంటే సరస్వతి పవర్కు సంబంధించినటువంటి వాటాలు బదలాయింపు అవి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో షర్మిల గారికి రాయటం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ అవి విజయలక్ష్మి గారికి రాయటం ఇప్పుడు అవి కుదరదు నీకు నా మీద ప్రేమ తగ్గింది కాబట్టి నాకు వెనక్కిచ్చేయండి అని చెప్పని ఎన్సీఎల్టీలో కేసు వేయటం అది కూడా మీరు అక్రమ పద్ధతిలో నేను ఇచ్చినటువంటి వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి అవి వెనక్కి విచ్చివేయండి అని చెప్పి ఆయన కోరుతూ రాసినటువంటి అంశం ఇది దీని మీద గొడవ అసలు సరస్వతి పవర్ ఏంటి అని అంటే ఇది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి ఈ కంపెనీలో ఈ సరస్వతి పవర్ అనేటువంటిది సరే మామూలుగా ఇది సిమెంటు లైమ్ స్టోన్స్ వీటితో పాటు వీళ్ళు దీంట్లో పవర్ సెక్టార్స్లో కూడా వెళ్ళిపోయారు ఇది ఇది ఈ కంపెనీ ఏర్పాటు ఈ కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల సంపద అవన్నీ కూడా ప్రకృతి సంపద అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల సంపద అది జగన్మోహన్ రెడ్డి గారి సంపద కాదు అవి ఇవ్వటానికి చేయటానికి అవి పంచుకోవటానికి కూడా సరైనటువంటిది కాదు ఎలా ఏంటి అంటే అందరూ అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని ఈ పంచుకునేక్కడ గొడవ వచ్చిందేమో అనుకుంటున్నారు కాదు కాదు ఇది కాదు ఏంటి అంటే ఇది ఎలా జరిగింది అసలు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినటువంటి మూడో రోజు మూడో రోజే ఆయన ఈ సరస్వతి పవర్కి గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలోని తంగిడ మాచవరంలోని మాచవరంలోని వేమవరం చెన్నాయిపాలెం అనేటువంటి మూడు గ్రామాలలో ఆ మండల ప్రాంతంలోని మూడు గ్రామాల్లో పదిహేను వందల నలభై ఒక్క ఎకరాలకి మైనింగ్ లీజ్కి వైఎస్ సర్కార్ ఇచ్చేసింది ఎవరికి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డిగా ముఖ్యమంత్రి గారుండి సరస్వతి పవర్ అనేటువంటి ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి అక్కడ ఉన్నటువంటి లైమ్స్టోన్ మొత్తాన్ని పదిహేను వందల నలభై ఒక్క ఎకరాల భూమిని అదే దాంట్లో ఉన్నటువంటి మైనింగ్ని ఇచ్చేశారు ఎవరికి సరస్వతి పవర్కి సరస్వతి పవర్ ఎవరిది జగన్మోహన్ ఇచ్చింది ఎవరు వైఎస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇచ్చి పారేశాడు ఎవరికి ఇచ్చారు ఎవరు ఆస్తి ఇచ్చారు ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి మైనింగ్ అది ప్రకృతి సంపద ఆ ఎక్కడ ఏ మైనింగ్ ఉన్నా కానీ అవి ప్రజలకు సంబంధించినటువంటి ప్రకృతి సంపద వాటిని ఇచ్చారండి వాటిని ఇచ్చేశారు రెండు ఆ ఇచ్చినటువంటి దాంట్లో కూడా రెండున్నర హెక్టారు అంటే రెండున్నర అంటే రెండున్నర హెక్టారు ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరం సుమారుగా ఒక హెక్టారు భూమిని తవ్వినందుకు సంవత్సరానికి నాలుగు వందల రూపాయల లీజు ఎంత సంవత్సరానికి నాలుగు వందల రూపాయల లీజు ఏది రెండున్నర ఎకరానికి సంవత్సరానికి నాలుగు వందల రూపాయల లీజు ఎక్కడన్నా విన్నామా ఎక్కడన్నా చూసామా ఈ వింత ఎవరిచ్చారండి నాలుగు వందల రూపాయల లీజుకి రాజశేఖర రెడ్డి గారు ఎవరికి ఇచ్చారండి సరస్వతి పౌర్కి సరస్వతి పౌరు ఎవరిదండి జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉంది అంటే ఆయన ఆయన కుటుంబానికి ప్రజలకు సంబంధించినటువంటి మైనింగ్ని పదిహేను వందల నలభై ఒక్క ఎకరాల్లో తవ్వుకోమని ఇచ్చి పారేశారు అంతేకాకుండా అందుట్లో మైనింగ్ రాయల్టీ టన్నుకి నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఒక టన్నుకి టన్నుకి అంటే ఒక ఆరు వందలు ఏడు వందలు ఉండిద్ది అది దానికి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు టన్నుగా నిర్ధారించారు సరే ఇది ఇది చేసింది సరే ఇది అంటే మనకు అర్థమవుతుంది కదా పదిహేను వందల నలభై ఒక్క ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు దాని కాస్టు తొవ్వి తీసుకున్నందుకు నాలుగు వందల రూపాయలు లీజ్ అన్నారు అది ఒక టన్నుకి నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు కడితే చాలని చెప్పని చెప్పారు ఇదంతా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఇది జరిగిందో తర్వాత తదనంతర కాలంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది రెండు సంవత్సరాల్లో ప్రారంభిస్తామన్నారు ఇది అసలు వ్యవహరించినటువంటి విధానం దీన్ని తీసుకున్నటువంటి విధానమే చట్టవిరుద్ధంగా ఉందని చెప్పని నోటీస్ ఇవ్వటం రెండు నోటీస్ ఇచ్చిన తర్వాత షర షరతులు పాటించలేదని చెప్పని రెండు వేల పదకొండులో లీజుని రద్దు చే రద్దు చేయటం ఈ రద్దు చేసినటువంటి దాన్ని షోకాజ్ నోటీస్ ఇచ్చిన సరిగ్గా లేదని చెప్పని తర్వాత రెండు వేల పద్నాలుగులో మైనింగ్ లీజుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిలేషన్కి పెట్టారు తర్వాత దీన్ని రెండు వేల పద్నాలుగులో మైనింగ్ లీజ్ రద్దు చేసేసారు రద్దు చేసిన తర్వాత ఈ ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ వీడు సు కోర్టుకు వెళ్ళారు తర్వాత మరలా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో వచ్చిన వెంటనే ఆయన ఆయన వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకున్నారు పునరుద్ధృ పునరుద్ధరించుకోవటం కూడా ఎట్లా పునరుద్ధరించుకున్నారు అని అంటే దానికి ముప్పై సంవత్సరాల లీజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై సంవత్సరాలు రాసేసుకున్నాడు ఆయనకు ఆయనే రాసేసుకున్నాడు కృష్ణానదిలో కృష్ణానదిలో కృష్ణా నదిలో అరటిఎంసి అక్కడే నీళ్ళు మాత్రంగా ఉంటే అరటిఎంసీ నీటిని ఆయన దీనికి అవసరాల కోసం వినియోగించుకునేందుకు శాంక్షన్ చేసేసుకున్నాడండి ఇది చేయటంతో పాటు ఇప్పుడు ఏమైంది అది ఒక్కసారిగా ఆ పదిహేను వందల నలభై మైనింగ్ లీజ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునరుద్ధరించుకున్న తర్వాత దాని ఆస్తి పదివేల కోట్లకు పైకి వెళ్ళిపోయింది పదివేల కోట్ల రూపాయల ఆస్తికి పైన వెళ్ళిందండి మరి ఇది ఎవరిదండి ప్రజలది ప్రజలది ఎవరి దగ్గర ఉందండి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది వాస్తవాలు ప్రజలకి తెలవపడవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం ఇదంతా వాము ఈనేదో కష్టపడ్డాడేమో గొడ్డలే దున్నాడు ఎత్తు నాటాడు నీళ్లు తెల్లాడు లేకపోతే నీళ్ళు కొట్టాడు పురుగు ముందు కొట్టాడు కొట్టాడు తెచ్చాడు అని అనుకోవటానికి ఏమి లేదు ఇందుట్లో ఆయన చేసినటువంటిది సింగిల్ ఇది లేదు ఇందుట్లో అసలు పదిహేను వందల నలభై ఒక్క ఎకరాలు ఎక్కడవి పదిహేను వందల నలభై ఒక్క ఎకరాలు ఎక్కడవి అని అంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో దానిని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో రెండు వేల ఐదు నుంచి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు చాలా తెలివిగా ఎకరాన్ని రెండు లక్షలకి మూడు లక్షలకి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు పదిహేను వందల నలభై ఒక్క ఎకరం ఉన్నారు అక్కడ ప్లాంట్ పిల్ల ప్లాంట్ కొనేసి రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కొనేసి రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించి లీజులుగా కేటాయించుకొని సెట్ చేశారు ఈ కొనుగోలు చేసేటప్పుడు ఏం చేశారంటే తక్కువకి మేము ఎందుకు ఇవ్వాలని చెప్పండి రైతులు అడిగితే భలే ఉన్నారు మీరు అసలు మీకు అసలు ఏమీ తెలవదు మీకు అభివృద్ధి చెందటం తెలవదు ఇక్కడ కనుక మేము ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే లైమ్స్టోన్ తవ్వటం ద్వారా ఇక్కడ మంచిగా రోడ్లు వస్తాయి మంచి స్కూల్స్ వస్తాయి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేది మీ కుటుంబాలన్నీ బ్రహ్మాండంగా హ్యాపీగా బతకొచ్చు మీకు కావలసినటువంటి వాటి మేము చేసి చూపిస్తాము ఎందుకనంటే నాన్నగారు ముఖ్యమంత్రి మేము మేము రాష్ట్రాన్ని మేమే కదా పాలించేది మీకు మంచి జరిగిద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా చెప్పి అక్కడ భూములని అతి తక్కువ ధరకి కొనుగోలు చేశారు కొనుగోలు చేసి అక్కడ ఏం చెప్పారు అతి త్వరలోనే ఫ్యాక్టరీ పెడతాము అతి త్వరలోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మీ జీవితాలు మారిపోతాయన్నారు సరే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా మాకు ఇక్కడ అభివృద్ధి చెందింది కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ ఫ్యాక్టరీ పెట్టాల ఇప్పటివరకు ఫ్యాక్టరీ పెట్టాల సరే ఎవరైతే భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో మీరు ఇక్కడ కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం ఇక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని చెప్పని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఎక్కడైతే ఆ భూముల దగ్గరికి వెళ్ళి వాటిని మేము దున్నుకుంటాము మీరు మాకు చెప్పినటువంటి కండిషన్స్ మీరు ఫాలో కాలేదు కాబట్టి మేము దున్నుకుంటామని చెప్పని అక్కడ పది ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రైతాంగం దున్నుకునేటువంటి ప్రయత్నం చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి జనాన్ని తీసుకొని పోయి ఆ రైతుల్ని వెంటపడి వెంటపడి చెత్తకొట్టు కొట్టారండి మామూలుగా కొట్టలేదు రైతులందరిని చావు కొట్టేస్తే వాళ్ళు పాపం ఎవరు పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మళ్ళీ పోలీసులు కొట్టించారు వాళ్ళ చేత దాంతో వాళ్ళు ఇకన ఇక ఆ పోరాటాన్ని కూడా విరమించుకున్నారు ఇదండి జరిగింది ఇది జరిగింది అసలు ఈ ఈ కంపెనీ సరస్వతి పౌర్ అనేటువంటి కంపెనీ అసలు వీళ్ళది కాదు ఓకే అది చిన్న ఒక పౌరు ఉన్నటువంటి ఒక కంపెనీని గ్రంథి శ్రీనివాసు అట్లాగే గ్రంథి శశికళ అనేటువంటి వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు దాన్ని మరి ఎట్లా తీసుకున్నారు మొత్తాన్ని తీసుకున్నారు తీసుకొని ఆ కంపెనీలో విజయ్ సాయిరెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టారు ఎప్పుడైతే ఈ సరస్వతి పౌరికి భూములు కొనుగోలు చేయటం ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయారు సాయిరెడ్డి బయటకు వచ్చేసారు ఇది ఆ కంపెనీకి సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ మొత్తం ఎవరు కంపెనీ ఎట్లా వచ్చింది ఎలా జరిగింది ఎలా దాన్ని రూట్ చేశారు అనేది చూస్తే ఆశ్చర్యం కలిగింది ఎంత పెద్ద స్కెచ్ అండి ఇది ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత జరగాల్సిన దానికి ఇప్పుడు స్కెచ్ చేసి పెట్టారంటే ఎంత ఇది అవుతుంది ఎవరు భూములు మైనింగ్ ఎవరిది ప్రకృతి సంపద అండి ప్రకృతి సంపదని వాటిని మా సొంతం అని చెప్పి ఎట్లా తీసుకుంటారు ఆ రకమైనటువంటి దోపిడీ చేసిన తర్వాత దాని గురించి ఇప్పుడు కొట్లాట ఏది పదివేల కోట్ల పైన దాని వాల్యూ వచ్చింది కదా దాని మైనింగ్ ఇది వస్తుంది కాబట్టి దాని మీద ఇప్పుడు గొడవ దాని మీద వివాదం దాని మీద షరతులు దానికి సంబంధించి జరుగుతున్న పంచాయతీ సురేష్ గారు ఉన్నారా సురేష్ గారు సురేష్ గారు వంశ గారు ఏంటండి మొత్తానికి అసలు సరస్వతి పవరే ఒక డొల్ల కంపెనీ అదే ఒక మోసం అదే ఒక దగ అదే ఒక అంటే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్లో మైనింగ్ లీజులు కేటాయించుకోవటం దాన్ని వరకు కొనసాగించకపోవటం అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటం ఆడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవటం అక్కడ ఉన్నటువంటి కృష్ణానది వాటర్ని వాళ్ళ అవసరాల కోసం మేము వాడుకునే విధంగా దాన్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు జీవోలు తెచ్చుకోవటం దాని కేబినెట్ ఆమోదాలు తెలపటం అసలు రద్దయినటువంటి దాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి జీవోలు తెచ్చేసుకొని ముప్పై సంవత్సరాలు ఉన్నదాన్ని యాభై సంవత్సరాలు ఉండేట్టుగా రాయించుకోవటం రెండున్నర హెక్టార్లు తవ్వితే దాంట్లో నాలుగు వందల రూపాయల లీజు ఇది ఎక్కడ బూత్ అండి ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఎక్కడ ప్రజల సంపద దోచుకోవటం అండి ఇదే దీని గురించా ఏదో కష్టార్జితం అయినట్టు ఆ కష్టార్జితం కోసం కొట్టుకోవడం ఏంటండి మళ్ళీ ఆ అమ్మగారికి ఇచ్చాను అమ్మ దగ్గర అమ్మకు ప్రేమ తగ్గింది కాబట్టి ఆ ఉంటాం ఏంటిది ఏం జరుగుతుందండి సురేష్ గారు అసలు ఏంటి వివాదంలో వంశీ గారు మీరు చెప్పినట్టు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది రెండు వేల ఒకటిలో తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్లోని కాకతీయ కెనాల్లో చిన్న మినీ హైడెల్ రెండు మెగావాట్ల మినీ హైడెల్ ప్రాజెక్టు టేకప్ చేసి నిర్మించారు రెండు వేల మీరు చెప్పినట్టుగా రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది మధ్యలో ఏదైతే తంగెడ కానీ దాచేపల్లి మండలంలో వేమవరంలో తర్వాత చెన్నయపాలెం మాచవరం మండలంలో మొత్తం మీద పదమూడు వందల పద్నాలుగు వందల తొంభై అంటే దాదాపు పదిహేను వందల ఎకరాల వరకు కూడా జగన్ గారి పేరు మీద తక్కువ రేటుకే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలకి ఎకరానికి కొనుగోలు చేసిన తర్వాత అప్పుడే మూవ్ చేశారు రెండు వేల ఎనిమిదిలోనే అక్కడ ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కింక్లర్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటుగా మూవ్ చేశారు మే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద ఒక ఉత్తర్వు జారీ చేసింది ఇదైతే ఈ ఆరు వందల పదమూడు పాయింట్ ఏడు సున్నా హెక్టార్లు ఏదైతే దాన్ని కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేస్తూ దాంట్లో ఈ మీరు చెప్పిన రాయల్టీ రేట్ని దాని మీద నిర్ణయిస్తూ ఉత్తర్వు ఇచ్చారు అంతవరకు అయిపోయింది కానీ ఈ ఏదైతే ఆ షరతుల్లో ఉందో మూడేళ్ల అసలు రెండు వేల పదకొండు వరకు ఒక రాయి కానీ ఒక ఇటుక కూడా దాన్ని కదపలేదు సో రెండు వేల పన్నెండు వరకు అలా ఉంటే అప్పుడు మీరు చెప్పినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంగా ఫిబ్రవరి ఫిబ్రవరిలో రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో ఒక నోటీసు తర్వాత రెండు వేల పన్నెండు జూన్లో ఇంకొక నోటీస్ ఇచ్చినా కానీ అసలు ఏమీ స్పందించలేదు సరే ఇప్పుడు ఎలక్షన్ డివిజన్ అయిపోయింది రాష్ట్ర డివిజన్ అయిపోయింది అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు చంద్రబాబు విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ను చూసి అసలు ఏది కనీసం ఇరవై మూడు వేల మనకి తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఆ మైన్ మైన్ మినరల్ రెవెన్యూ ఉంటే అది కూడా చెల్లించలేదంట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆ లీజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని రద్దు చేశారు కానీ దాని మీద వాళ్ళు కోర్టుకు ఛాలెంజ్ చేస్తే కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రైవేట్ రూల్స్ వేరే గవర్నమెంట్ రూల్స్ వేరే అని చెప్పని అవన్నీ చేసుకొని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది వంశీ గారు అసలు ఏదని ఏంటంటే ముందుగా మనకు ఒక ల్యాండ్ ఉంటే ఏదో లేదా ఒక ఫ్యాక్టరీ ఉంటే ఒక కంపెనీ ఉంటే దానికి మనం వాటర్ సోర్స్ కావాలట్టుగా మనం ఒక జీవో అడుగుతాం కానీ ఇంకా మైనింగ్ లీజ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీ ముందే వారం రోజుల ముందే జీవో ఒకటిచ్చారు ఏంటంటే ఆర్టీఎంసీ వాటర్ కృష్ణా వాటరు దీనికి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కేటాయిస్తూ డిసెంబర్ మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తర్వు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత ఈ లీజ్ అనేది పునరుద్ధరించారు అంటే పునరుద్ధరణకు ముందే వాటర్ ఎలకేషన్ అసలు లేని దానికి ఎలకేషన్ అంటే అసలు లీజ్ లేని దానికి వాటర్ ఎలకేషన్ ముందే ఇచ్చేసారు ఆ తర్వాత ఆ తర్వాత లీజ్ పునరుద్ధరించుకొని దాని మీద చేశారు కానీ మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి మళ్ళీ ఏమి వెళ్ళారు మేము ఫ్యాక్టరీ వివిధ కారణాల వల్ల ఫ్యాక్టరీ మేము కింక్లర్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆ టన్స్ కెపాసిటీస్ పెడతా ఉన్నాం మేము పెట్టలేకపోయాము కాబట్టి మాకు మళ్ళీ ఎగ్జామ్స్ని ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అక్కడ చేశారు అక్కడ మీరు మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తాము ఇంత చేస్తామని చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి వెళ్ళి మళ్ళీ ఇంతవరకు కూడా దాన్ని ఆ ప్రాజెక్టు అక్కడ పెట్టలేదు అనేది క్లియర్ కట్గా అర్థమైంది సో ఇవన్నీ ఒకటైతే అసలు అది పదమూ మీరు చేసిన పదిహేను వందల లేఖ అక్కడ ఉంటే ఇప్పుడు జగన్ గారు రాసిందంటే సరస్వతి పౌర ఇండస్ట్రీస్కి ఒక లేఖ రాశారు ఇప్పుడు దాని ప్రకారం షేర్లు బదిలీ మొత్తం ప్రకారం ఇప్పుడు ఆ కంపెనీ విజయమ్మ గారిది అయిపో మనకి విజయ రాజశేఖర రెడ్డి గారిది అయిపోయింది ఎందుకంటే తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ విజయమ్మ గారిది షేర్లే కాబట్టి ఆ విజయమ్మ గారికి అయిపోయింది దానికి లేఖలు ఏం రాశారంటే ఏదైతే మాకు ఇంకా తొమ్మిది వందల ఎనిమిది ఎకరాలు ఉంది ఈ ఎకరాల ల్యాండ్ కూడా ఇందులో ఉంది సో దీ విషయం కూడా మనం చర్చించాలి కాబట్టి మీరు ఆ యాన్యువల్ రిపోర్టు ఇదంతా యాస్టీజ్ గా మాకు ఇవ్వండి అని చెప్పి జగన్ గారు లెటర్ రాశారు అంటే ఆ ల్యాండ్ కాకుండా ఇంక తొమ్మిది వందల ఎనిమిది ఎకరాలు అనేది వేరే ఉంది అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది సురేష్ గారు మొత్తం ఈ లెక్కలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే ఒక పదివేల ఎకరాల పైన ఉంటుందండి పదివేల ఎకరాలు ఒక మనిషికి జనరల్గా మనం చూస్తే విలేజెస్లో ఒక రెండు ఎకరాల దగ్గర నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు యావరేజ్గా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పదివేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటారు ఆయన ఏమన్నా మళ్ళీ పేదవాళ్ళు సమాజము ప్రేమలు అర్పజీతలు పురోపాతం ఎందునండి ఎన్ని అంటే సమస్య ఏంటంటే వ్యవస్థలను వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పరిస్థితి అనుకోండి సరే నెక్స్ట్